हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి। ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి। బ్రేక్‌ఫాస్ట్కి ఈవినింగ్ డిన్నర్కి ఏదైనా తీసుకోవచ్చండి, అలాగేనా మనం తినొచ్చు। హోటల్ స్టైల్ పునుగు అండి। హోటల్ స్టైల్, హోటల్లో పెద్ద పునుగు చేస్తారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి। చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి। చూద్దాం పదండి। దోస పిండి కావాలండి। మన ఇంట్లో మామూలుగా దోస పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాంట్లో ఒక చిన్న కప్పు బియ్య పిండి వేసుకున్నానండి। పెద్దవి ఆనియన్స్ రెండు, పచ్చి మిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి వేసుకొని కలుపుకుంటున్నానండి। జీలకర్ర కూడా వేసుకున్నాను। ఇడ్లీ పిండి కన్నా దోస పిండితో వేసుకుంటే ఈ పునుగులు చాలా బాగుంటాయండి। సాల్ట్ వేసుకుంటానండి తగినంత, కావాలంటే కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చండి, నేను వేసుకోవట్లేదు। ఒక గ్లాసు మినపగుళ్ళకి మూడు గ్లాసులు బియ్యం పోసి నేను రుబ్బి పెట్టుకున్నానండి, దాంతో వేసుకుంటున్నాను। పిండి కొంచెం పులిసినా ఏం కాదండి, బాగుంటుంది। కొంచెం పిండి పులిసినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం మైదా పిండి కలుపుకోండి। అసలు మన హోటల్లో అనుకోండి, అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇడ్లీ పిండి, దోశ పిండి దేంతోనైనా వేసేస్తారు, అలా కాకుండా అట్ల పిండితో వేసుకుంటేనే బాగుంటాయండి పునుగులు, కమ్మగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇదివరకు మన ఛానల్లో చిట్టి పునుగులు చూపించాను కదండి, అదే ఈవినింగ్ స్నాక్గా మనం పిల్లలకి అది బయట కొనిస్తూ ఉంటాం కదా, ఇవేంటంటే పెద్ద పునుగు అండి। ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, సాయంత్రం స్నాక్ అయినా ఈవినింగ్ డిన్నర్లో అయినా చేసుకోవచ్చండి। నేను అన్నీ కలిపేసుకున్నాను కదా, ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి, ఆయిల్ కాగింది, ఇప్పుడు మనం ఇది వేసేసుకోవటమే। కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చండి, నేను అన్నీ వేసేసుకున్నాను। చక్కగా ఆనియన్స్ అవి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, పెద్ద పెద్దగా వేసుకోవాలండి, తీసుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకొని వేసుకోవాలండి। చిట్టి పునుగు అనుకోండి, చిన్నగా వేసుకోవాలి, పెద్ద పునుగు కాబట్టి మనం పెద్దగా తీసుకొని వేసుకోవాలండి। చూడండి నేను వేస్తున్నాను, అవి కొంచెం పొంగి పెంగి కొంచెం పెద్దగా వస్తాయండి, చాలా బాగుంటుందండి। అసలు ఈ చట్నీ లేకపోయినా తీసుకోవచ్చు, నేను ఏంటంటే అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి। మన ఛానల్లో ఉంది కదా ఆల్రెడీ, మీకు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మీరు తప్పకుండా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి అల్లం చట్నీ ఈ పునుగు చేసుకొని తప్పకుండా మీరు తినండి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి అందరికీ తినిపించండి, ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను, ఎలా ఉంటున్నాయండి, మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం ఇవ్వండి। చూసారండి నేను వేస్తున్నాను పునుగులు, ఇవి చేయడం చాలా ఈజీ అండి, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్ అండి। కాకపోతే ఏంటంటే ఒకటికి మూడు పోసుకోండి, మీకు ఇంకొంచెం క్రంచిగా కావాలంటే నాలుగైనా పోసుకోవచ్చండి బియ్యము, ఏం కాదు బాగానే ఉంటుంది। ఒకవేళ పిండి పులిసింది అనుకుంటే కొంచెం మైదా పిండి కలుపుకోండి, ఇంతకుముందు కూడా చెప్పాను కదా మైదా పిండి కలుపుకుంటే ఆ పులుపుదనం అనేది తగ్గిపోతుంది। చూడండి చక్క పొంగి, నేను చెప్పాను కదా పొంగుతాయని, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయండి వీటిని, మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకొని చిల్లల పళ్ళలోకి తీసేసుకోవటమేనండి। తీసేసుకుంటే ఆయిల్ అంతా మనకి ఇదైపోతుంది కదా, కిందకి దిగిపోతుంది కదా, అప్పుడు మనం దీన్ని టిష్యూ మీద వేసుకొని లేదా డైరెక్ట్ ప్లేట్లో అయినా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి। మా ఇంట్లో ఇట్లా ఇడ్లీ పిండి కానీ అట్ల పిండి కానీ చేసినప్పుడు ఖచ్చితంగా దోశ వేసుకుంటే మాత్రం మళ్ళీ పునుగు మాత్రం వేసుకోవాల్సిందే అండి, పునుగులు లేకుండా మాత్రం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి వేసినప్పుడు ఖచ్చితంగా పునుగులు వేయాల్సిందేనండి। వీకెండ్కి ఒకసారి వేసుకుంటామండి, ఎందుకంటే ఇప్పుడు బయట కూడా ఏం తెచ్చుకోవట్లేదండి, హోటల్స్ తీసినా మేము బయట ఏం తెచ్చుకోవట్లేదు, అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము, హెల్త్ ఈజ్ వెల్త్ కదండి, అందుకని నేను మీకు చెప్తున్నానండి। ఇలా మనం ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చండి, కాదు కొంచెం టైం కేటాయించుకోవాలి, కొంచెం ఓర్పుగా చేసుకోవాలండి, లేదా మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఉందా మీ దగ్గర డబ్బులు అని ఇప్పుడు ఎవరు అడగట్లేదు, హెల్త్ ఎలా ఉందా అని అడుగుతున్నారు కదండి, అందుకని ఇలా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్, కిచెన్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ షేర్ చేస్తానండి। నాకు ఒక ఆలోచన వచ్చింది ఫ్రెండ్స్, రేపు నేను లైవ్కి వస్తున్నాను, మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నాను, నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కనుక లైవ్లో జాయిన్ అవ్వండి, నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను, రేపు లైవ్లో మీకు షేర్ చేస్తాను। చూడండి ఇవి వేగిపోయినాయి, వీటిని నేను పళ్ళెల్లోకి తీసుకుంటున్నాను, చూసారండి ఎంత బాగున్నాయి, రౌండ్గా పూర్ణాలు ఎలా ఉంటాయో అలా వచ్చాయండి, చాలా బాగున్నాయి కదండి। ఇలా చేసుకుంటే అసలు మనం చక్కగా టీవీ చూస్తే చక్కగా తినేసేసి చక్కగా మనం సరదా కబుర్లు చెప్పుకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయొచ్చండి, కానీ కొంచెం టైం కేటాయించుకోవాలి। చూసారండి ఎంత బాగున్నాయి, జీలకర్ర అన్నీ వేసాం కదా పైన చక్కగా కనిపిస్తున్నాయి, నేను షోడప్ కూడా వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు, నేను షోడప్ వేసుకుంటే ఇంకొంచెం గుల్లగా వస్తాయండి, నేను రెండవ అవి కూడా వేసేసుకుంటున్నాను, వేసేసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుంటానండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు, ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చండి చక్కగా। ఒకసారి కనుక పిండి రుబ్బి పెట్టుకుంటే ఇడ్లీ అట్టు పునుగు ఏదైనా వేసుకోవచ్చండి, దోశ పిండి ఇడ్లీ పిండి కనుక రుబ్బి పెట్టేసుకుంటే మనకి ఏది కావాలో అది వేసుకోవచ్చు, మా ఇంట్లో ఖచ్చితంగా
ఇడ్లీ పిండి కానీ అట్టి పిండి మాత్రం పునుగు మాత్రం ఖచ్చితంగా వేస్తానండి. చిట్టి పునుగులు అయినా వేస్తాను లేకపోతే పెద్ద పునుగులు అయినా వేస్తాను. పిల్లలకు కూడా వెరైటీగా చేసి పెట్టాలి కదండి, ఎందుకంటే పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడే కదా చక్కగా అన్నీ చేసి పెట్టగలం, స్కూల్కి వెళ్తే హడావిడిగా ఉంటారు కదండి. అందుకని ఇలా వెరైటీలుగా చేసి పెడితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, మనకు కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది పిల్లలకు పెట్టామని. చూడండి మంచి కలర్ వచ్చేసాయి, రెండో వైపు కూడా అయిపోయింది. వీటిని కూడా పల్లీల్లోకి తీసేసుకుంటున్నాను. అసలు మనం రెండో వైపు కూడా తిప్పుకోక్కర్లేదండి, అవి చక్కగా వేగిపోతాయండి. మొత్తం మూడంతులు అలా అయినా తీసేసుకోవచ్చు. ఇంకొంచెం కరకరలు ఆడాలనుకుంటే ఇంకోవైపు తిప్పుకోవాలి. చూసారండి, కానీ బాండీ మాత్రం ఇలా గుంటగా ఉండే బాండీ తీసుకోవాలండి. తీసుకుంటే చక్కగా మనకు అవి ఫ్రై అవుతాయి. చూసారండి మన హోటల్ స్టైల్ పురుగులు రెడీ అయిపోయి రెడీ అయిపోయినాయండి. వీటిని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, షోడాప్ వేయలేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చదు. కావాలంటేనే వేసుకోండి షోడాప్, అసలు షోడాప్ లేకపోయినా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఇడ్లీ పిండి కానీ అట్ల పిండి మాత్రం బాగా గట్టిగా రుబ్బుకోవాలండి. ఇవి మాత్రం అట్ల పిండితోనే ఎక్కువ మీరు వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇడ్లీ పిండి కానీ దోశ పిండితోనే బాగుంటాయి, హోటల్లో దోశ పిండితోనే వేస్తారు. నేను ఇప్పుడు కూడా దోశ పిండితోనే వేశాను. కావాలండి కొంచెం బియ్య పిండి కలుపుకోండి, కొంచెం కరకరలు ఆడాలి అంటే. చూడండి నేను పల్లెల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను, దీన్ని నల్లపు చెట్టితో సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారండి ఎంత బాగున్నాయి, పెద్దగా భలే ఉన్నాయండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఇంకా మీకు ఇవి చూపించేసి ఇంకా మేము కూడా తినేస్తామండి, అయిపోతుంది. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుందో క్లిక్ చేయండి. అప్పుడు నేను పోస్ట్ చేస్తే ప్రతి వీడియో టిప్స్ అయినా రెమెడీస్ అయినా రెసిపీస్ అయినా ఏమైనా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి, మీరు చూడొచ్చు. నచ్చితే కనుక లైక్ ఇవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయొచ్చండి. మరో మంచి వీడియోతో కలుద్దామండి. రేపు మాత్రం లైవ్కి వస్తున్నాను 12 గంటలకి తప్పకుండా. టుడే రెసిపీ ఇది, రేపు నేను లైవ్లోకి వస్తున్నాను 12 గంటలకి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి, మీరు అందరూ జాయిన్ అవుతారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.